అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కవలల జాతకాన్ని ఏ విధంగా పరిశీలించాలి, ఇది అందరికీ కూడాను ఒక వినూత్నమైనటువంటి విషయంగానే అనుకుంటుంటారని మాత్రం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఆ జాతకానికంటూ ఒక రాశి, ఒక లగ్నము, ఒక లగ్నాధిపతిని మనం తీసుకునే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం లెక్కలు కడతాం. కానీ ఇక్కడ కవలలు అంటే ఇక్కడ మోనో జైగోట్ బిడ్డలు, అంటే మోనో జైగోట్ సంబంధమైనటువంటి బిడ్డలు, అంటే ఇద్దరు కూడాను అమ్మాయిలుగా పుట్టడము, ఇద్దరు కూడాను అబ్బాయిలుగా పుట్టడము అనేది జరిగినప్పుడు మనకు తెలుసు అమ్మాయిలు గాని పుట్టినట్లయితే లగ్న నక్షత్ర పాదచార రెండులో గాని లేదా నాలుగులో గాని ఉంటుంది అని మనం నిర్ధారణ చేశాం. అదే అబ్బాయిలే పుడితే కూడాను ఒకటి మూడు పాదాలలో ఉంటారు పుట్టిన బిడ్డలు అని మనము నిర్ధారణ చేశాం. అయితే ఇక్కడ కవలలో ఏ జాతకులకు పుడతారు అనేది కూడా ఉంటుంది. ఎవరికి పడితే వారికి కవలలు పుట్టరు కదా. అలాగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా మేషములో నుంచి రెండవ భావముగా వచ్చే, నాలుగవ భావంగా వచ్చే, ఆరవ భావము, ఎనిమిదవ భావము, పదవ భావము, పన్నెండవ భావంగా వచ్చే, అంటే సరి సరీరాశులు అంటారు దీన్ని. సరీరాశులు సరీ లగ్నములలో ఉన్నటువంటి పుట్టినటువంటి వారికి మోస్ట్లీ కవలలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిని చూసినట్లయితే వృషభ రాశి వృషభ లగ్నము, కర్కాటక రాశి కర్కాటక లగ్నము, కన్యారాశి కన్యా లగ్నము, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నము, మకర రాశి మకర లగ్నము, మరియు మీనరాశి మీన లగ్నానికి చెందినటువంటి వారికి మాత్రమే ప్రపంచంలో అధిక మొత్తంలో కవలను పుట్టడానికి అవకాశాన్ని ఈ సృష్టి అనేది కలిగించింది. అయితే వారికి ఎలాగ పుట్టిపోతారంటే వాళ్ళ జాతక అమరిక ఎలా ఉంటుందంటే మనం గమనించినంత వరకు మాత్రమే మన పరిశీలనకు వచ్చిన విషయాల్ని నాకున్నటువంటి మా గురువులు ఇచ్చినటువంటి జ్ఞానంతో మీకు తెలియజేస్తాను. అది ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వృషభం గాని కర్కాటకం గాని కన్య గాని వృశ్చికము మకరము అలాగే మీనము ఈ రాశులు లగ్నాల్లో శుక్ర చంద్రులు కలిసి ఉండడం, లేదనుకుంటే గురువు కుజుడు మరియు బుధుడు కలిసి పై చెప్పినటువంటి రాశులు లేదా లగ్నాలలో ఉన్నట్లయినా గాని వారికి పుట్టే బిడ్డలు ఒక మగ ఒక ఆడ కలిసి కవలలుగా పుట్టడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పినటువంటి దాంట్లోనే మోస్ట్లీ ఒక జాతకములో చంద్రుడు పడిన రాశి ఈ పై చెప్పిన వృషభము కర్కాటకము కన్య వృశ్చికము అలాగే మకరము కుంభము సారీ మీనము వీటిలో చంద్రుడు పడింటే రాశిగా కానీ లేదా లగ్నంగా కానీ ఉన్నా కానీ ఆ లగ్నం అనే భావంలో ముఖ్యంగా మగ సంబంధమైనటువంటి గ్రహాలు కానీ ఆ లగ్నాన్ని చూసినట్లయితే మగ గ్రహాలు ఏమేమిటి, గురువు సూర్యుడు కుజుడు ఈ గ్రహాలు చూసినా లేదా ఆ యొక్క చెప్పినటువంటి వృషభము కర్కాటకము అలాగే కన్య వృశ్చికము మకరము మరియు మీనములని బేస్ చేసుకుని బుధుడు గురువు కుజుడు బలంగా ఉన్నా కానీ అక్కడ ఒక ఆడ మగ కలిసి బిడ్డలు పుట్టే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. నవాంశలో కానీ మనం చూసినట్లయితే ఎవరెవరి నవాంశలో గ్రహాలు లగ్నము ద్విస్వభావ లగ్నాలు రాశులు ఏమేమిటి, మిథునము కన్య ధనుసు మరియు మీనము కలిగి వాటిని బుధుడు అనే గ్రహం కానీ చూసినట్లయితే అక్కడ కూడా కవలలు పుట్టడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పుట్టడానికి కావాల్సినటువంటి అమరిక ఎలా ఉంటుందంటే జనరల్గానే ఒకరి జాతకాన్ని మనం చూసినప్పుడు
నవాంశలు బుధుడు స్త్రీ సంబంధమైనటువంటి రాశుల్ని చూసినప్పుడు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు పుడతారు బుధుడు ఏ భావములో నుండైనా గాని స్త్రీ సంబంధమైనటువంటి రాశిని లేదా లగ్నాన్ని చూసినట్లయితే ఆడపిల్లలుగా పుడతారు అంటున్నాం అదే మగ సంబంధమైనటువంటి రాశుల లగ్నాన్ని చూసినట్లయితే పురుషులు అంటే మగ బిడ్డలు పుడతారని కూడా చెప్పొచ్చు సరే ఇప్పుడు జనరల్ గానే ఈ సృష్టిని మనం గమనించినట్లయితే సృష్టి జరిగేటప్పుడు శృంగారానికి సంబంధమైనటువంటి ఒక దాంపత్య అనుకూలతను కొనసాగిస్తున్న భార్యకు భర్తకు మధ్య శృంగారాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే శుక్రుడు అంటే తొమ్మిది గ్రహాలు కూడా బిడ్డ పుట్టడానికి అనుకూలంగా ఉండాలి అలా చూసినట్లయితే శుక్రుడు శృంగారానికి కారకుడు సూర్యుడు మరియు చంద్రుడు తల్లి తండ్రిగా గానీ మనం తీసుకుంటాము అయితే ఈ యొక్క శుక్రకణాలని స్త్రీ యొక్క అండములోకి తీసుకెళ్లి కలపడానికి ఒక జైగోట్ని ఫామ్ చేసుకోవడానికి ఏర్పరచగలిగే కమ్యూనికేషన్ ఎవరిదంటే బుధుడిని తీసుకుంటాము బుధుడు అవసరము కుజుడు వేడిని వెచ్చదనాన్ని శీఘ్రగతిని కలిగించే గ్రహంగా తీసుకుంటాము శని కర్మకారకుడు అంటే ఆ శిశువు పుట్టడానికి ఏ కర్మ చేసుకుని వచ్చాడో ఆ కర్మను తెలియడానికి శనిని మనం తీసుకుంటాము అలాగే ఒక మూడు నెలలు ఐదు నెలలప్పుడు హార్ట్ బీట్స్ రావడానికి గురువుని తీసుకుంటాం ఇలాగా మనం చెప్పినటువంటి ఏడు గ్రహాలు శుక్రుడు సూర్యుడు చంద్రుడు బుధుడు కుజుడు అలాగే శని తీసుకున్నాము బుధుడు అంటే మళ్ళీ లెక్కేసుకోండి కావాలంటే మొదటి వచ్చి శుక్రుని గురించి చెప్పాము రెండోది వచ్చి సూర్యచంద్రుడు తల్లిదండ్రులుగా తీసుకున్నాము ఆ తర్వాత బుధుడు కమ్యూనికేషన్ తీసుకెళ్లి అండములో చేర్చడానికి జరిగే విధంగా తీసుకున్నాము ఆ తర్వాత శనిని తీసుకుని కర్మకారకుడు కర్మ ఏ కర్మ తీసుకుని ఆ బిడ్డ శిశువు ఆ గర్భంలో జాయిన్ అయినాడు అనేది చూస్తాము అలాగే తర్వాత గురువుని ఏమిటంటే జీవకారకుడు కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు ఆ తర్వాత వచ్చి శని అయింది నెక్స్ట్ రాహుకేతులు ఏమిటంటే మూలాధారము స్వాధిష్టానం మణిపూర అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రాలని యాక్టివేట్ చేసే గ్రహంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ప్రసవించే సమయంలో ఆ తల్లికి మూలాధారం గాని దానికి సంబంధించినటువంటి ఆగ్నేయ చక్రం వరకు ఉన్నటువంటి స్థితిగతులను నిర్ణయించేది రాహుకేతువులు అని చెప్పడం జరిగింది అంటే ఒక శిశువు పుట్టాలంటే అన్ని గ్రహాల యొక్క ప్రమేయం అనేది ఉండాలి అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది అయితే ఇద్దరు కలిసి ఒక గర్భంలో ఉన్నప్పుడు అక్కడ మనకి ఎలాగా ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక చోట నిలబడి ఉన్నాము విబ్జియార్ అన్నట్టుగా ఏడు రంగులు ఉంటాయి కదా అందులో ఎదురుగా ఉండే వచ్చే ఒక రంగు ఉంటుంది పక్కన నుండి వచ్చే రంగు ఉంటుంది ఎడం వైపు నుండి కుడి వైపు నుండి ఒక రంగు వస్తుంది వెనక వైపు నుండి ఒక రంగు వస్తుంది ఇలాగ అన్ని వైపు నుండి రంగులు వస్తాయి మనల్ని తాపుతుంటాయి అలాంటప్పుడు బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు శిశువులు ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే కిరణములు ఇద్దరు జాయింట్ జాయింట్ గా ఉన్నప్పుడు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళకి రెండు కిరణాలు వచ్చాయి అనుకోండి ఒక ఎరుపు కిరణము ఒక తెలుపు కిరణము ఇటువైపు వెళ్ళడానికి సాధ్యపడదు అంటే ఏమిటి ఈ రెండు కిరణాలు ఈ బాడీని కంప్లీట్ గా తాకుతాయి అది ఈ పక్క అతుక్కుని ఉన్నటువంటి కవలలకి అదే విధమైనటువంటి ఎరుపు తెలుపు కిరణాలు రావు ఒకవేళ ఇటువైపు పచ్చ మరియు పసుపు రంగులో కిరణాలు ఇటువైపు వస్తా ఉంటే ఇటువైపు బిడ్డకు చెందుతుంది ఇటువైపు బిడ్డకు చెందదు ఎదురుగా వస్తే మాత్రం ఇద్దరి మీద పడుతుంది వెనకాల వచ్చినా గానీ ఇద్దరి మీద పడుతుంది అయితే ఒకరికి ఉన్నటువంటి షేడ్ ఇంకొకరికి ఉండకుండా పోవడం అనేది జరుగుతుంది అంటే ఇది గ్రహాల యొక్క వీక్షణం అనుకుందాం అలాంటప్పుడు ఆ గ్రహాలు అన్ని కూడాను ఒక శిశువు మీదనే పనిచేస్తాయా అంటే పనిచేయవు ఇంకొక శిశువు మీదనే పనిచేస్తాయని పనిచేయవు కొన్ని గ్రహాలు ఒక శిశువు మీదని ఇంకొక కొన్ని గ్రహాలు ఇంకొక శిశువు మీద పనిచేస్తాయి అప్పుడు ఒకే కడుపులో ఒకే పేగుతో పుట్టుకున్నటువంటి ఆ బిడ్డలు కూడాను తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు వారి యొక్క ఎడ్యుకేషన్ వేరుగా ఉంటుంది వారి యొక్క అలవాట్లు వేరుగా ఉంటాయి వారి వివాహ జీవితం వేరుగా ఉంటుంది వారి యొక్క ఉద్యోగము వృత్తి వ్యాపార జీవితాలు కూడా వేరుగా ఉంటాయి కదా
కాబట్టి ఒకేసారి పుట్టినా గాని వారి యొక్క వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారి యొక్క జీవిత విశేషాలు కూడాను వేరువేరుగా ఉంటాయి. ఇవి మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక ఉదాహరణ తీసుకున్నా, అదేంటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇక్కడ కవల అమ్మాయిల యొక్క జాతక ప్రాప్త విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ప్రాప్తం అంటే ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క జీవితంలో విషయాలు అనేది మనం చర్చించబోతున్నాం. ఇది మన దగ్గరికి వచ్చినటువంటి ఒక జాతకమే. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ ఎక్కడున్నా అడిగారో మనం మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇద్దరు కవలలు పుట్టారు. ఇక్కడ జాతకాన్ని పరిశీలించినప్పుడు మనం ఏం చేస్తామనేది మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా ఆడియో క్లాసులు నేర్చుకుంటున్నటువంటి వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ కొన్ని జాతకాలు వస్తుంటాయి, తెలియక ఏదో ఒకటి చేస్తుంటారు. జనరల్ గా ఏం చేస్తారంటే, ఇంతవరకు ఒక జాతకము రెండు జాతకాలు అనేవి ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఒకే సమయంలో ఒకే తేదీన ఒకే ఊరిలో పుట్టడం అనేది ఉంటుంది. కాకపోతే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఒక అబ్బాయి పుట్టినప్పుడు తేడాన్ని మనం నిర్ణయిస్తాం కాబట్టి టైం వేరియేషన్ అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ పుట్టినటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడాను 1 మార్చి 1992లో పుట్టడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన సమయం ఏమిటంటే 3:10 పుట్టారు హాస్పిటల్లో అనేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని రెక్టిఫికేషన్ చేశాం. 3:10 అక్కడ అబ్బాయి పుట్టడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క జాతకురాలు మొదటి అమ్మాయి పుట్టినప్పుడు 3:09:44 జరుగుతా ఉంది. 45 సెకండ్లు కూడాను ఏమవుతుందంటే అబ్బాయి పడడం జరుగుతుంది. అంటే ఉత్తరాషాఢ నక్షత్రము పూర్తిగా వెళ్లిపోయి ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదంలో ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదము ఇక్కడ కనబడుతుంది, రాశి ఇది. ఆ రోజంతా ఉత్తరాషాఢ నక్షత్రంలోనే రన్ అవుతుంది. కానీ లగ్నం తీసుకోవాలి. లగ్నం ధనుర్ లగ్నము, పూర్వాషాఢ 2వ పాదంలో పడింది. అయితే 3:10 కానీ ఇచ్చినప్పుడు అది ఏమైందంటే పూర్వాషాఢ 3వ పాదంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే 3వ పాదంలోకి వెళ్ళిపోతుందో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఇక్కడ పుట్టింది అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, అబ్బాయి అని నిర్ధారణ చేస్తాము. కాబట్టి నేను మళ్ళీ ఆ టైం రెక్టిఫికేషన్ చేశాను. అప్పుడు 3:09:44 పూర్వాషాఢ 2వ పాదంలో చివరి ఘట్టంలో అమ్మాయి పుట్టడం అనేది జరిగింది. అయితే 2వ అమ్మాయి ఎప్పుడు పుట్టింది అని మనం చూసినట్లయితే సేమ్ డేట్ 1/3/1992 3:23:29 అమ్మాయి తల్లి గర్భం నుండి బయటికి తీయడం అనేది హాస్పిటల్లోనైనా జరిగింది. అప్పుడు ఉన్నటువంటిది ఏమిటంటే పూర్వాషాఢ 2వ పాదం చివరిలో మొదటి అమ్మాయి పుడితే తర్వాత వచ్చేది పూర్వాషాఢ 3వ పాదం కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా గాని అబ్బాయే పుడతారు, దీంట్లో ఎలాంటి తేడా లేదు. కాబట్టి అమ్మాయి పుట్టిన తర్వాత దాదాపు 9 నిమిషాల నుండి తీసుకున్నట్లయితే 23 నిమిషాలకి ఇంకొక బర్త్ అనేది జరిగింది, పుట్టుక జరిగింది. అంటే దాదాపు ఇక్కడ 14 నిమిషాలు తేడా ఉంది. 14 నిమిషాల తేడాతో ఈ అమ్మాయి పుట్టడం అనేది జరిగింది. అప్పుడు చూసినట్లయితే రాశి మాత్రం మారదు, మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంగానే ఉంటుంది. లగ్నం మాత్రం ధనుసు లగ్నంగానే ఉంటుంది, కానీ పూర్వాషాఢ 4వ పాదంలో పుట్టడం జరిగింది. అప్పుడు ఇద్దరు కూడాను అమ్మాయిలే అనే నిర్ధారణలకి మనం వచ్చినాం. ఈ విధంగా చాలా క్రిటికల్ గా దాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఇద్దరు కవలలు పుట్టినప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరూ ఐడెంటికల్ ట్విన్సా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒకేలాగన ఉండేవారు, ఒకే లింగమును కలిగినటువంటి వాళ్ళు ఫిమేల్ గా ఉన్నారా మేల్ గా ఉన్నారని తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క లగ్నం ఇంపార్టెంట్, రాశి మాత్రం మారదు. ఉత్తరాషాఢ 4వ పాదం ఉత్తరాషాఢ 4వ పాదంలోనే ఉంటుంది. అయితే లగ్నం మాత్రం పూర్వాషాఢ 2లో పడుతుంది. మొదటి అమ్మాయి పుట్టింది, 2వ అమ్మాయి వచ్చి పూర్వాషాఢ 4వ పాదంలో పడడం జరుగుతుంది లగ్నం. జనరల్ గా ఏం చేస్తారంటే ట్రెడిషన్ లో గాని మిగిలిన శాస్త్రాలలో ఈ అమ్మాయి మొదటి అమ్మాయి కదా, కాబట్టి ఈమె లగ్నం వచ్చి ఏమవుతుందంటే ధనుర్లగ్నం అయింది కాబట్టి ఈమెకి మొత్తం ఈ ధనుర్లగ్నం ప్రకారంగా చూసేది చెప్పేస్తాము. అయితే 2వ అమ్మాయి కాబట్టి ఈమెకి చెల్లెలు కదా, ఈమె తర్వాత పుట్టింది కాబట్టి చెల్లెలు అనే భావాన్ని తెలియజేసేది 3వ భావం కాబట్టి ఈ మొదటి అమ్మాయికి 3వ భావం కాబట్టి
ఈ ధను లగ్నంలో నుంచి మూడవ భావం వచ్చి కుంభం అవుతుంది. కాబట్టి కుంభం లగ్నంగా చేసుకుని మొత్తము వీళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలన చేసే పద్ధతి ఒకటి ఉంది. అది సాంప్రదాయ జ్యోతిష్యంలోనే మనం చూస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఒకరొకరు ఎదురెదురుగా పక్కన పక్కన అతుక్కుని ఉంటారు బిడ్డలు, లేదా ఒకరొకరు ఎదురెదురుగా క్వశ్చన్ మార్కు లాగా గర్భంలో ఉంటారు. కాబట్టి మొదటి అమ్మాయి లేదా అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలైనా కానీ ఇద్దరు అమ్మాయిలైనా కానీ, అప్పుడు ఎలా చూస్తారంటే లగ్నం మొదటి వారికి ఏదైతే ఉందో దానికి కరెక్ట్ గా ఏడవ భావంగా ఉండేదాన్ని రెండవ సంతానాన్ని తీసుకుని వారు జాతక పరిశీలన చేసే అలవాటు అనేది ఉంది. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ఏం చేస్తామనేది ఇప్పుడు క్వశ్చన్, బాగా అర్థం చేసుకోండి. వారు చేసే విధానానికి మనం చేసే విధానానికి డిఫరెన్సియేషన్ అనేది మనకు తెలియాలి. అయితే వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడంలో వాళ్ళ జ్ఞానం అమోఘం, మనకు అది అవసరం లేదు. మనకున్న జ్ఞానాన్ని ఏ విధంగా మనము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం, మనం పంచుకుంటున్నాము అనేది మనం చూస్తాం. అది ఎలాగంటే ఏమిటంటే, ఇక్కడ జనరల్ గానే మొదట ఇద్దరు కలిసి పుట్టారు కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది 14 నిమిషాలు ఉంది. కాబట్టి ఇక్కడ పూర్వాషాఢ లగ్నము, పూర్వాషాఢ నక్షత్రము, రెండవ పాదము చివరిలో ఇంకొక దాదాపు 1 సెకండ్ డిఫరెన్స్ లోనే మనం ఇది ఐడెంటిఫై చేసేసాము. అయితే ఈ జాతకం తీసుకుని మనం అన్ని విషయాలు చెప్తాం, ఎడ్యుకేషన్ గురించి చెప్తాం, తర్వాత వచ్చి వాళ్ళ యొక్క జాబ్ గురించి చెప్తాం, ఆ తర్వాత వాళ్ళ యొక్క వివాహం గురించి చెప్తాం. అయితే దీంట్లో అనేకమైన ఆప్షన్స్ ఉంటాయి, బాగా గమనించండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ అమ్మాయి, మొదటి అమ్మాయి ఇక్కడ పేరేమి రాయలేదు నేను, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, తెలిసినా కానీ సమస్య ఏమి లేదు, ఇది జ్ఞానం కోసం నేను పంచుతున్నాను మీకు. కాకపోతే పేరు అనేది మెన్షన్ చేయడం వల్ల పర్టికులర్ గా ఐడెంటిటీ అవుతారు కాబట్టి నేను పెట్టలేదు. ఎక్స్ అనుకున్నాం అమ్మాయి, లగ్నంలో రాహు ఉన్నారు అని అనుకున్నాము. లగ్నంలో రాహు అనేది మనకి ఇంపార్టెంట్, కానీ లగ్నం ఇంపార్టెంట్ కాబట్టి లగ్న అధిపతి అయినటువంటి బుధుడు, సారీ గురువు ఎక్కడున్నారో చూసినట్లయితే పుబ్బా నక్షత్రంలో కూర్చో ఉన్నారు. ఈ పుబ్బా నక్షత్రం అనేది కుజుని యొక్క కర్మ కలిగినటువంటి నక్షత్రం. అంటే ఇద్దరు కూడాను కుజుని కర్మారిజిష్టితోనూ, బుధుని కర్మారిషితోనూ, గురువు కర్మారిషితో పుట్టారు. ఎందుకంటే ఉత్తరాషాఢ హస్త మృగశిర అనేది గురు కర్మ నక్షత్రాలు, అది సంతాన దోషము, అలాగే ముఖ్యంగా ఏమిటంటే కన్యాశాపాన్ని తెలియజేసే నక్షత్రాలు. అలాగే లగ్నం ధనుసులో పడింది, ధనుసు డిఫాల్ట్ గానే రాహు కర్మను కలిగి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం బుధుని కర్మ కలిగి ఉన్నటువంటి నక్షత్రము, రోహిణి, పూర్వాషాఢ, ఉత్తర, ఈ మూడు కూడాను. అలాగే గురు కర్మ అంటే గురువు అంటే ఏమిటి, లగ్నాధిపతి గురువు కదా, ఒక జాతకాన్ని తీసుకుని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా మనం చెప్పొచ్చు అనేది చెప్తున్నా. అంటే కొంతమంది నేను చెప్పినట్లుగా కొంత D9 చార్ట్ తీసుకుంటారు, కొన్ని కొన్ని చార్ట్లు తీసుకుంటారు. యాక్చువల్ గా ఇంకా సూక్ష్మంగా తెలియజేసుకోవాలనుకుంటే ఇద్దరు కవలల గురించి తెలియజేయాలంటే ముఖ్యంగా D89, D91 చార్ట్స్ తో పాటు D27 చార్ట్ చూడాలి. అయితే నేను ఇక్కడ D89, D91 చార్ట్స్ మనకి అవైలబుల్ లో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ D27 చార్ట్ కూడా ఉంది కాబట్టి దీని ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇంకా డీప్ గా మనం తెలుసుకోవాలనుకుంటే మనం జాయిన్ అవ్వాల్సిందే, కోర్సులో జాయిన్ అయ్యి దాని గురించి వివరంగా మనం మిగిలిన క్లాసుల్లో మనం డైరెక్ట్ గా కూడా ఇన్వాల్వ్ అయ్యి గురుముఖత తెలుసుకోండి. అయితే ఇది పబ్లిక్ లోకి వెళ్తుంది కాబట్టి నేను మీకు ఒక విషయాన్ని చెప్పేశాను. ఏం చెప్పానంటే ఇద్దరు కవల బిడ్డల యొక్క జాతకాలను పరిశీలించాలంటే ఒక D9 చార్ట్ చూడటము, లేదా D16 చార్ట్ చూడటము, D10 చార్ట్ చూడము, లేదా D16 చార్ట్ చూడటము కుదరదు. దాదాపు ఒకరి జీవితము 3600 చార్ట్తో నింపబడి ఉంటుంది. అంటే ఏమిటి, ఈ 3600 చార్ట్ని మనము చూడగలిగితే ఒకరి జీవితం అనేది కంప్లీట్ గా అవుతుంది. అంత టైం మనకు లేదు, అందుకనే D1 చార్ట్ వేసుకుంటాము, D9 చార్ట్ వేసుకుని ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు చూస్తాం. కానీ ఎప్పుడైతే కవలల విషయంలో చాలా డీప్ గా అనలైజ్ చేయాలనుకుంటే D89 చార్ట్ గానీ D91 చార్ట్ చూస్తాము. కాకపోతే వాళ్ళ వివాహ సంబంధమైన విషయాలు కానీ వాళ్ళ కెరీర్ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే D27 చార్ట్ కూడా సరిపోతుంది. నాకున్నటువంటి నాలెడ్జ్ తో, మా గురువులు అందించిన నాలెడ్జ్ తో మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. మీరు గొప్పవాళ్ళుగా ఉండొచ్చు, దాన్ని దయచేసి తెలియజేస్తే మేము కూడా దాన్ని ఆచరిస్తాం. మిగిలిన ఎవరైనా కానీ కామెంట్లో పెడితే
సరే అది కూడాను మర్యాదపూర్వకంగా పెట్టండి అనవసరమైనటువంటి కామెంట్స్ పెట్టే వాళ్ళని నేను రిమూవ్ చేస్తాను మళ్ళీ మీరు నా దానిలో యూట్యూబ్ ఛానల్ లో పెట్టడానికి అవకాశం లేకుండానే పోతుంది ఏదైనా ఉంటే నాకు మీకు ఏం శత్రుత్వం లేదు మనం ఏమంటంటే ఒక గుటి పక్షుల్ని జ్యోతిష్యం చెప్పుకుంటున్నాం అంతేగాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను చెప్పడం లేదు మీ నాలెడ్జి మా నాలెడ్జి కొన్ని చోట్ల విభేదాలను పొందొచ్చు గానీ మనమంతా కూడా ఏంటంటే పబ్లిక్ కి నాలెడ్జ్ ని ఇస్తున్నాము పబ్లిక్ ని అవేర్నెస్ తీసుకొస్తున్నాము తెలియని విషయాలను 10 మందికి తెలియజేస్తున్నాము ఆ కొన్ని విషయాలను మనకు తెలియని విషయాలను కూడాను బయట నుంచి తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎలా వచ్చింది నాకంటే అనేక జాతకాలను పరిశీలించడం వల్ల వచ్చింది గానీ గ్రంథ పరిశోధన చేయడం వల్ల రాలేదు అంటే అనుభవానికి మించినటువంటి గురువు లేనే లేదండి ఇది గమనించండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మూడు కర్మ రిజిస్టర్ లో ఈ ఇద్దరు బిడ్డలు పుట్టారు అయితే ఇక్కడ మొదట మనం ఏం చేస్తామంటే వీళ్ళకి అనారోగ్యాన్ని గురించి మనం చర్చించే సమయంలో మొదట ఏం చేస్తామంటే లగ్నంలో నుంచి ఇక్కడ మళ్ళీ మీకు నెంబర్స్ వేస్తాను మీకు అర్థమవుతుంది ఒక జాతకమే తీసుకుంటాను ఒకటి రెండు ఇలాగా మనము వేసుకుంటాము ఇలాగ వేసుకున్నప్పుడు 12 భావాలు ఏర్పడినాయి ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే లగ్నంలో నుంచి ఆరో భావాన్ని మనం చూస్తాము అనారోగ్య హేతువులు కలిగించేది వీరి కుటుంబ పరంపరలో ఏ విధంగా ఉందనేది వాళ్ళ తల్లిదండ్రులకు మనం చెప్తాము ఉత్తరాషాఢ నక్షత్రం అనేది గురు కర్మను కలిగి ఉంటుంది కాబట్టి వీళ్ళ కుటుంబ పరంపరలో సంతాన దోషం ఉంటుంది సంతాన విచారం ఉంటుంది సంతాన శోకం ఉంటుంది బిడ్డలకు పుట్టిన వాళ్ళు ఉంటారు అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది టీచింగ్ ఫీల్డ్ లో గానీ బ్యాంక్ సెక్టర్ లో గానీ డిఫెన్స్ లో గానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో గానీ పంచాయతీరాజ్లో కార్పొరేషన్ సంబంధమైనటువంటి వాటిలో కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది చట్టబద్ధంగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్తాము పూర్వాషాఢ నక్షత్రం అనేది ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రెండు వివాహాలు సంభవించే జాతకంగా ఉంటుంది కన్యాశాపం ఉంటుందని కూడా చెప్పాము గురుకర్మకి బుధ కర్మ తీసుకున్నప్పుడు స్కిన్ సంబంధమైన దోషాలు గాని నర్వస్ ప్రాబ్లమ్స్ గాని సిఎన్ఎస్ ప్రాబ్లం గాని ఈ కుటుంబంలో కంపల్సరీ కరోనా అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది ఎఫెక్ట్ అయి ఉంటుంది కరోనా టచ్ అయ్యకుండా వీళ్ళ కుటుంబాన్ని వదిలి ఉండదు ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్తాను నేనైతే కాబట్టి పరిశీలించుకోమని ఖచ్చితంగా వస్తుంది రాకపోతే ఈ జాతకమే తప్పు అదే విధంగా స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ కుటుంబంలో చూసిన మీడియా రిలేటెడ్ గానీ చార్టెడ్ అకౌంట్స్ లో గానీ లిటరేచర్ లో గానీ మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మీడియా రిలేటెడ్ తో పాటు ప్రింటింగ్ ప్రెస్ ఉన్నటువంటి వాళ్ళు గానీ ఐటీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు గానీ బ్యాంక్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారని చెప్తాము పుబ్బ నక్షత్రం అనేది కుర్తిగా పుబ్బ మూల రేవత నక్షత్రాలు కుజకర్మను కలిగావు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గానీ పోలీసు డిఫెన్స్ అలాగే ఆర్మీలో గానీ పనిచేసే స్పోర్ట్స్ సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇలాగ వివాహ సమస్యలు అధికంగా పొందినటువంటి వాళ్ళు విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు వివాహం వద్దనుకున్న వాళ్ళు వివాహం లేట్ అయిన వాళ్ళు వివాహం చేసుకుని కూడా ఇంటికి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారని చెప్తాము అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండడము సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉండడము లాయర్లు గా పనిచేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడము భాగస్వామి పరిష్కారాలు సరిగా జరగకపోవడం అనేది ఉంటుందని కూడా మనం చెప్తాం ఇవన్నీ కూడాను డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఒక భాగం అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ ఒక జాతకాన్ని తీసుకెళ్లినప్పుడు మనకు అనేకమైన ఆప్షన్లు ఉంటాయి జనరల్ గా ఏంటంటే ఒకేసారి వీళ్ళిద్దరూ ఒక తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చారు కాబట్టి మనం ఈ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి పుట్టింది కాబట్టి మూడవ భావాన్ని తీసుకోవడం లేదు జాతకం చెప్పడానికి లేదా ఏడవ భావం నుంచి లగ్నంగా భావించే రెండవ అమ్మాయికి మనం జాతకం చెప్పడం లేదు ఒక జాతకాన్ని తీసుకుని మనం ఏం చేస్తాం అంటే పరిశీలన చేస్తాం ఆ పరిశీలన చేసినప్పుడు అనేకమైన ఆప్షన్లు వస్తాయి ఇప్పుడు ఆరవ భావాధిపతి శుక్రుడు అవడము శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు శ్రవణ నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి ఈ శుక్రుడు శ్రవణ నక్షత్రంలో ఎవరితో ఉన్నారు అనేది చూసినప్పుడు శనితోనూ కుజుంతోనూ చంద్రుడితో కలిసి ఉన్నారని చెప్తాము అలాంటప్పుడు శుక్రుడు ఇక్కడ శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇది ముఖ్యంగా శుక్ర కర్మను కలిగిన నక్షత్రాలు కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో లేదా ఈ అమ్మాయి జాతకంలో కంబైన్ గా అనేకమైన ఆప్షన్లు వస్తాయి కొన్ని ఆప్షన్లు వీళ్ళకి చెందుతాయి కొన్ని ఆప్షన్లు వీళ్ళకి చెందుతాయని చెప్తాం ఎలాగంటే యూట్రస్ ప్రాబ్లం గానీ యురైనర్ ఇన్ఫెక్షన్ గానీ షుగర్ రావడం గానీ అలాగే ఇక్కడ కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం గానీ స్టోన్స్ ఫామ్ అవడం గానీ హెర్నియా సంబంధమైన సమస్యలు గానీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ గానీ ఉంటాయి వాటర్ కండామినేషన్స్ గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి అలాగే బోన్ మ్యారో కడుపులో అల్సర్ అనేది ఫామ్ అవుతుంది ఒబేసిటీ ఉంటుంది స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇవన్నీ చెప్తాం అలా చెప్పినప్పుడు ఈ మొదటి అమ్మాయికి కొన్ని అందులో కరెక్ట్ గా యాక్ట్ అవుతాయి మిగిలినవన్నీ కూడాను ఈ అమ్మాయికి ఉంటాయి ఇక్కడ బాగా గమనించాలి ఇది మేము చెప్తున్నట్టు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంతేగాని మనం చార్ట్ మార్చేయటం లేదు
అయితే ఒక జాతకంలోనే ఇన్ని ఆప్షన్లు కలిగినటువంటి దాంట్లో అన్ని ఆప్షన్లు ఈ మొదటి బిడ్డకే ఉండదు. రెండవసారి పుట్టినటువంటి బిడ్డ అదే సమయంలో ఒక టైం రెక్టిఫికేషన్ చేసినప్పుడు అర్థమవుతుంది, కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఆ సమయంలో ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో ఈమెకి ఇంతకుముందు చెప్పినట్టు రోగ కారకత్వాలు ఏమైతే ఆప్షన్ చెప్పామో ఆ ఆప్షన్ లో కొన్ని మొదటి అమ్మాయికి ఉంటే రెండవ అమ్మాయికి కొన్ని ఉంటాయి. ఇది ఒకటి. అలాగే ఎడ్యుకేషన్ మనం తీసుకున్నాం అనుకోండి, మామూలుగానే వీళ్ళు ప్రొఫెషన్ గురించి చెప్తాం. ఎడ్యుకేషన్ చదివేది ఎందుకు, మనం చదివేది ఎందుకు, మన ఒక ప్రొఫెషన్ ఎన్నుకోవడానికి. అయితే ఆ ప్రొఫెషన్ ఏదైతే మనకు తెలుస్తుందో దానికి తగినటువంటి ఎడ్యుకేషన్ మనం చేపించాలని మేమేం చేస్తామంటే 1-6-10 కాంబినేషన్ తీసుకుంటాం. 6-10 కాంబినేషన్ తీసుకుని అందుకు అది ఏ ఏ భావాలతో కనెక్ట్ అయిందో చూసి మీరు ఈ విధమైన చదువు చదవండి మంచిగా ఉంటుంది అంటాం. జనరల్ గా ఏం చెప్తారంటే చదువు సంబంధమైనది నాలుగో భావం కాబట్టి నాలుగో భావానిలో గ్రహం ఏమైతే ఉందో లేదా నాలుగో భావాధిపతి ఏ యొక్క నక్షత్రాన్ని తీసుకున్నారో ఆ చదువు చదివించండి అని చెప్తారు. కానీ ఆ చదువు చదివిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రొఫెషన్ చేయటం లేదు. అందుకేం చేస్తాం మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చేస్తామంటే ఆరవ భావము పదవ భావము, ఆరవ భావాధిపతి తీసుకున్న నక్షత్రము పదవ భావాధిపతి తీసుకున్న నక్షత్రము, ఆరవ భావంలో ఉన్నటువంటి గ్రహము పదవ భావంలో ఉన్న గ్రహము, ఆరవ భావాధిపతి ఏ యొక్క భావాధిపతితో కలుసున్నారు, పదవ భావాధిపతి ఏ భావాధిపతితో కలుసున్నారు, వీటన్నింటినీ బేరే తీసుకుని ఇతను పెద్ద అయితే ఈ ప్రొఫెషన్ లోకి వెళ్తాడు కాబట్టి ఈ ప్రొఫెషన్ బలంగా ఉంది కాబట్టి ఇతను ఇప్పుడే ఈ చదువు కానీ చదివితే ఆ ప్రొఫెషన్ లో గొప్ప స్థాయికి వస్తాడని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. ఇదేనమాట డిఫరెన్స్ అనమాట, మీరు అది అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరికైనా కానీ ప్రొఫెషన్ ఏమిటంటే ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు 6-10 ఈ రెండు తీసుకుంటాము. లగ్నం మనకి తెలిసింది, లగ్నము 1-6-10 ఈ మూడు తీసుకుని మనం చూస్తాం. ఇక్కడ ఆరో భావాధిపతి శుక్రుడు ఎక్కడ ఉన్నారు, శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. అయితే రెండవ భావంలో ఉన్నారు. రెండవ భావం ఏం కర్మ తీసుకుంటుందంటే ముఖ్యంగా శుక్ర కర్మ తీసుకున్నది ఆరవ భావాధిపతి, శుక్ర కర్మ తీసుకున్నారు శుక్రుడు. అయితే రెండవ భావంలో ఉన్నటువంటి గ్రహాల గురించి మళ్ళీ మాట్లాడతాము. రెండవ భావం ఏం చేస్తే గురు కర్మను తీసుకుంది. 1-2-5 భావాలు గురు కర్మను కలిగినటువంటి భావాలు. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఆరవ భావాధిపతి ముఖ్యంగా మూడవ భావాధిపతి రెండవ భావాధిపతి శనితో కలిసి ఉన్నారు, అలాగే 5వ భావాధిపతి 12వ భావాధిపతి కుజంతో కలిసి ఉన్నారు, అలాగే ముఖ్యంగా 8వ భావాధిపతి అయినటువంటి చంద్రునితో కూడా కలిసి ఉన్నారు. కాబట్టి ఇన్ని ఆప్షన్లు అక్కడ ఉన్నాయి. సరే 10వ భావాధిపతి ఎవరు, బుధుడు 4వ భావంలో ఉన్నారు. ఏ నక్షత్రంలో కూర్చోన్నారు, బుధుడు వెళ్ళి పూర్వభద్ర నక్షత్రంలో కూర్చోన్నారు. ఇప్పుడు దీనికి సంబంధమైంది ఇక్కడ ఎన్ని ఆప్షన్లు ఉన్నాయంటే చూడండి, 6వ భావాధిపతి 2లో ఉన్నారు శుక్రుడు. ఎవరితో కలిసి ఉన్నారంటే 8వ భావాధిపతితో కలిసారు, 12వ భావాధిపతి 5వ భావాధిపతితో కలిసారు కాబట్టి కంపల్సరీగా మెడిసిన్ ఫీల్డ్ లో వెళ్ళడానికి అవకాశం ఒకటి ఉంది. రెండోది ఏమిటంటే మెడిసిన్ తో పాటు సాఫ్ట్వేర్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, టీచింగ్ ఫీల్డ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, బ్యాంక్ సెక్టర్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇలాగా పొలిటీషియన్ అవడానికి అవకాశం ఉంటుంది, తండ్రి వృత్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 10వ భావాధిపతి 4లో వెళ్లి బుధకర్మను తీసుకున్నారు కాబట్టి బ్యాంక్ లో వెళ్ళడానికి, ఐటీ ఫీల్డ్ లో వెళ్ళడానికి, మీడియా రిలేటెడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని విధాలుగా మనం చెప్పినప్పుడు ఇందులో ఈ అమ్మాయి మనసుకు సంబంధమైనటువంటి ఇష్టమైన విషయాల్ని ఇందులోనే స్వీకరిస్తుంది, రెండవ అమ్మాయికి మనసులో ఉన్నటువంటి విషయాల్ని ఆ ప్రొఫెషన్ నుండి స్వీకరిస్తుంది. అంతేగాని ఈ అమ్మాయి మొత్తం జాతకం మారిపోతుందంటే ఈ మొదటి జాతకంలోనే ఇన్ని ఆప్షన్ మనము ప్రొఫెషన్ పరంగా చెప్పినప్పుడు, కెరీర్ పరంగా చెప్పినప్పుడు అప్పుడు ఈమెకి ఇష్టమైంది డాక్టర్ అయి ఉండొచ్చు, ఈమెకి ఇష్టమైంది ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు, ఈమెకి ఇష్టమైంది ఒక బ్యాంక్ లో అకౌంటెంట్ గా లేదా చార్టర్ అకౌంటెంట్ గా వెళ్ళొచ్చు, ఈమెకి ఇష్టమైంది ఒక టీచింగ్ ఫీల్డ్ కి వెళ్ళొచ్చు. అవన్నీ కూడా ఈ జాతకంలోనే ఉంటాయి. అయితే మనం ఆప్షన్ ఇస్తాం, ఈ ఆప్షన్ లో వీరికి ఇష్టమైనది వారి యొక్క శరీర తత్వానికి వారి యొక్క మనసు తగినట్టుగా సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్తారు. వీరికి తగినట్టుగా వీరు వెళ్ళి వారికి తగినటువంటి విధంగా వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేస్తారు. ఇదనమాట. అందుకనే ఒకేసారి పుట్టినా గానీ వీరు వివిధ రకాలైనటువంటి ప్రొఫెషన్ తీసుకుంటున్నారు, వివిధ రకాలైనటువంటి చదువు చదువుతున్నారు. అయితే ఇది మొత్తం మీద ఒక గిన్నెలో ఉన్నటువంటి పంచపక్ష పరమాణాలే. అందులో వాళ్ళకి కావాల్సిన ఇష్టమైన పదార్థాలు వీళ్ళు తీసుకుంటున్నారు, వీరికి ఇష్టమైన పదార్థాలు వీళ్ళు తీసుకుని తిని ఆరోగ్యంగా ఉన్నారు. ఇది మనం చెప్పాల్సినటువంటి విషయం. ఇది డిఎన్ఏ కనెక్టివిటీ. సరే ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఇప్పుడు. ఇది అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడికి వీరు
ముఖ్యంగా ఏంటంటే వివాహం గురించి మనం చూస్తాం. జనరల్ గా ఏం చెప్తారంటే ఇక్కడ రాహు కేతులు రాహు లగ్నంలోను కేతు ఏడవ భావంలో ఉంటే కంపల్సరీగా ఈ రాహు కేతులకు సంబంధం ఉన్నటువంటి జాతకాన్ని ఎత్తికి చేయాలనేది మన సాంప్రదాయ విధి, సాంప్రదాయ శాస్త్రం యొక్క రూల్ అది. కానీ మనం అది చెప్పం. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఉండండి, ప్రపంచంలో ఎవరైనా కానీ లగ్నంలో రాహు ఉండని, లగ్నంలో కేతు ఉండని. లగ్నంలో రాహు ఉంటే ఏడవ భావంలో కేతు ఉంటారు, లగ్నంలో కేతు ఉంటే ఏడవ భావంలో రాహు ఉంటారు. ఇలాగ ఎన్ని వందల వేల కోట్ల జాతకాలు కూడా పడి ఉన్నాయి. దాని అందరూ ఏం చెప్తున్నారంటే కాలసర్ప దోషము. కాబట్టి ఇలాంటి జాతకాలని కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకాలతోనే మనం కనెక్ట్ చేయాలని చేసి విడాకుల వరకు వెళ్ళి ఒకటవ జీవితం అంటే మొదటి వివాహ జీవితం అనేది ఫెయిల్ అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నారు. అలాగే వచ్చినటువంటి జాతకమే ఇది కూడా. ఇద్దరు అమ్మాయిలకి మ్యారేజ్ అయింది, ఇద్దరు అమ్మాయిలు విడాకులు ఇచ్చేశారు, ఇప్పుడు ఇద్దరు కూడాను భర్తలతో లేరు. చూడండి ఎంత పరిస్థితి జరిగిందో. తర్వాత నన్ను కన్సల్ట్ అయిన తర్వాత నేను చెప్పకొచ్చాను, దానికి కొన్ని మార్గాలని నేను నిర్దేశం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ విషయం ఏం చెప్తుందంటే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక రాహు కేతు మధ్య ఒకటవ భావం ఏడవ భావంలో ఇలాగని ఉంటే వీరికి పెళ్లి జరిగే సమయంలో అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఎవరికైనా కానీ ఒకరికి హాస్పిటలైజేషన్ అయి ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు, లేదా అటువైపు కానీ ఇటువైపు కానీ విపత్తు సంభవించి ఆపద సంభవించి చనిపోవడం వరకు వెళ్ళి ఉండొచ్చు. లేదా రెండో విషయం ఏమిటంటే అటువైపు కానీ ఇటువైపు కానీ వీరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండా పెళ్లి పత్రిక ఎత్తుకుపోయి ఇచ్చినా గానీ దాని పక్కన ఇసిరేయడము, ఇష్టం లేకుండా అలగడము, తీరా పెళ్లికి రాకపోవడం అనేది జరిగి ఉంటుంది. అంటే ఏమిటి, మిస్అండర్స్టాండింగ్స్ తో కూడినటువంటి వివాహ వేదిక అనేది వీళ్ళిద్దరికి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళిద్దరిలోనే ఒకరికి అనారోగ్యం కలగడం జరిగి ఉండొచ్చు, లేదా తండ్రి సైడ్ కానీ తల్లి సైడ్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, లగ్నంలో రాహు ఉండి ఏడవ భావంలో కేతు ఉంటే ఇక్కడ ఏడవ భావం లగ్నంలో రాహు అంటే రాహు ఏం చేశాడు, భరణి నక్షత్రంలో పుట్టడం వల్ల చంద్రుని కర్మను కలిగి ఉంటారు. అందువల్ల వీళ్ళ కుటుంబంలో, ఈ అమ్మాయి కుటుంబంలో తల్లి పరంపరలో అనారోగ్యం కావడం కానీ తల్లి పరంపర ద్వారా వారి కుటుంబంలో ఎవరైనా కానీ ఈ అవివాహానికి అంగీకరించకపోవడం కానీ ఇష్టపడకపోవడం కానీ అలగడం కానీ రాకపోవడం కానీ జరిగి ఉంటుంది. అదే సందర్భంలో ఇక్కడ బాగా గమనించండి, ఏడవ భావంలో నుంచి ఇక్కడ రాహుని చూడడం అనేది జరుగుతుంది కాబట్టి కేతువు తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇది పెద్ద సవ్యమైనటువంటి మార్గంలో కొనసాగకపోగా పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరో ఒకరు కారం చేయడం కూడా జరిగి ఉంటుంది. దీనిని నిర్ణయించి చెప్తుంది కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ, రాహుకేతుల మధ్యలో మిగిలిన గ్రహాలు అరెస్ట్ అయిపోయినాయి, కాలసర్ప దోషం ఉంది, కాబట్టి కాలసర్ప దోషం ఉన్నటువంటి వారిని సర్పఖండము, సర్పదోషం ఉన్నటువంటి వారిని లేదా రెండవ భావంలోనూ ఎనిమిదవ భావంలో రాహుకేతువులు ఉంటే అలాంటి వారిని ఎతికి చూడాలి, చేయాలని ఒక అపోహ అనేది, ఒక గ్రూప్ అనేది ఫామ్ అయి ఉండాలి. ఆ గ్రూప్ మనం ఏం చేయలేము. అదేవిధంగా రెండవ భావంలో గాని, నాలుగవ భావంలో గాని, ఏడవ భావంలో గాని, ఎనిమిదవ భావంలో గాని, పన్నెండవ భావంలో గాని లగ్నంలోని కుజుడుంటే కుజదోషం అనే ఒక గ్రూప్ మొదలైంది. కుజదోషం అనేది ఎలా చెప్తుందంటే ఇక్కడ చెప్పాను, లగ్నం గాని, లగ్నాధిపతి గాని, రాశి గాని కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలలో పడితే వారికి మాత్రమే కుజదోషము, కుజకర్మ అనిజిష్టి, కుజ శాపం అనేది ఉంటుంది. అలాంటి వారిని వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు పరిశీలించాలి. ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఏడే ఏడు నక్షత్రాల వాళ్ళు, వివాహం మునుపు, వివాహం తర్వాత కూడాను. అది ఎవరంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ ఈ మూడు నక్షత్రాలు. అలాగే ముఖ్యంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ నాలుగు నక్షత్రాలు మొత్తము కుజకర్మ, శుక్రకర్మ కలిగినటువంటి వాళ్లే ఈ ప్రపంచంలో చాలా మంది, కోట్ల మంది వివాహ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే వారి జాతకంలో అమ్మాయి జాతకం కావచ్చు, లేదా అబ్బాయి జాతకం కావచ్చు, రాశి పడిన నక్షత్రం గాని, లగ్నం పడిన నక్షత్రం గాని, ఇప్పుడు నేను చెప్పినట్టు ఏడు నక్షత్రాల కలయికతో ఉంటే వారు వివాహ పొంతనాలు చూసేటప్పుడు నక్షత్ర పొంతనాలు చూడకూడదు. గ్రహ పొంతనాలు అంటే ఒక రాశికి ఇంకొక రాశికి, ఒక లగ్నానికి ఇంకొక లగ్నానికి, అలాగే ఏడవ భావానికి ఏడవ భావానికి, శుక్రుడికి తర్ శుక్రుడికి, కుజునికి కుజునికి సంబంధాలు, శనికి రాహుకి సంబంధాలు, గురువు ఎక్కడున్నారు, వాళ్ళని ఎవరు ఆ లగ్నంలో నుండి ఈ భావాన్ని ఇలాగ అవన్నీ చూసి పెళ్లి చేయాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇది నేను గమనించాలి ఇప్పుడు ఎంఐ జాతకంలో ఏడవ భావములో కేతు ఉన్నారు కాబట్టి జనరల్ గా ఈ ఎంఐ జాతకంలోకి వచ్చే వాళ్ళు ఒక మెడిసిన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కుటుంబ పరంపర నుండి రావచ్చు అయితే వీళ్ళ కుటుంబంలో కంపల్సరీగా భాగస్వామి కుటుంబంలో రెండు వివాహాలు జరిగినటువంటి వాళ్ళు ఉంటారు అలాగే పొలిటీషియన్ గా ఉంటారు తర్వాత వచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉంటారు అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తారు తండ్రి యొక్క వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఆప్షన్ లో ఒక ఆప్షన్ ఒక మెడిసిన్ సంబంధమైన ఫ్యామిలీ నుండి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందంటే ఆమె కూడా ఏడవ భావంలోనే కేతు ఉన్నట్టు కనుక అనుకుంటున్నాం కాబట్టి లగ్నం ఒకటే కాబట్టి ఒకవేళ ఈ అమ్మాయి మొదట మెడిసిన్ లో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి ఈ అమ్మాయి వచ్చి ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వాళ్ళను ఏదో కంపెనీలో హెచ్ఆర్ సూపర్వైజర్ మేనేజర్ గా ఉన్నటువంటి కుటుంబ ఫ్యామిలీ నుండి ఈ అమ్మాయికి భాగస్వామి రావచ్చు వస్తుంది కూడా ఎందుకంటే ఈమె మనసు మెడిసిన్ వాళ్ళని కోరుకుంటా ఉంది ఈమె మనసు ఒక పొలిటీషియన్ వాళ్ళని కోరుకుంటా ఉంది అప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆప్షన్ లో ఒకరికి అది ఒకరికి ఇది రావడం అనేది జరుగుతుంది అందువల్ల వేరియేషన్ ఓ అమ్మాయి డాక్టర్ సంబంధమైన ఫ్యామిలీకి వెళ్ళింది ఈ అమ్మాయి ముఖ్యంగా పొలిటీషియన్ సంబంధమైన ఫ్యామిలీకి వెళ్ళింది అని అంటే క్యాడర్ ఒకటే ఎందుకంటే కేతువు ఎక్కడున్నా గానీ ఆ కేతువు చూపించే కర్మ ఏమిటంటే సూర్యుని కర్మ కాబట్టి సూర్యుని కర్మకు సంబంధించిన కేటగిరీలో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఆప్షన్ మొదట అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటుంది ఇంకొక ఆప్షన్ ని ఇంకొక అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటుంది అప్పుడు డిఫరెంట్ అయిపోతుంది కదా ఈ విధంగా మనం చూడాలి అయితే ఈ జాతకాన్ని ఇలా పరిశీలించిన తర్వాత వారి వివాహ జీవితం అనేది చూసుకోవాలనుకుంటే D9 చార్ట్ ఇక్కడ వేయకూడదు అది ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది ఏమిటి అనేది చూసినప్పుడు D27 చార్ట్ ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాం ఇప్పుడు ఎంఐ జాతకము ఫెయిల్ అయిపోయింది ఎంఐ జాతకము ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది ఎందుకు మ్యారేజ్ ఫెయిల్ అయింది టైం చూడండి ఇక్కడ నేనేం చెప్పాను మొదటి అమ్మాయికి కవలల్లో మొదటి అమ్మాయికి 3:09:44 పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదంలో పడింది అప్పుడు D27 స్టార్ట్ చేసినప్పుడు లగ్నంలో కేతు వచ్చేసింది సరే ఇక్కడ అమ్మాయి చూడండి రెండవ అమ్మాయి ఏమి 3:23:29 పూర్వాషాఢ 4లో పడటము అమ్మాయి ఏర్పడటము అయితే ఈమె లగ్నం మళ్లీ కూడా ధనుర్లగ్నం అయింది అయితే ధనుర్లగ్నంలో మళ్ళీ శని వచ్చి కూర్చున్నారు అప్పుడు ఇక్కడ శని రావడం వల్ల ఏమైందంటే ఈ అమ్మాయి రెండవ అమ్మాయికి ఈమెకున్నటువంటి దోషం ఏమిటంటే కుజ దోష ప్రభావం వల్ల ఇలాగైంది ఇక్కడ ఉండే అమ్మాయి కేతు ఉండడం వల్ల సూర్యుని యొక్క దోషం ఈగో ప్రాబ్లం వల్ల ఇలా అయింది ఇక్కడ కుజుని యొక్క దోషం వల్ల కోపతాపాల వల్ల ఇలా అయింది అలాగే మనం ఏం చేస్తామంటే ఎందుకు ఇలా చెడిపోయింది ఎవరిది ప్రాబ్లము ఈ D27 చార్ట్ లో ఏం చెప్తా ఉంది లగ్నం వచ్చి తులా లగ్నమైంది ఇక్కడ వచ్చి ధనుర్లగ్నమైంది కాబట్టి లగ్నంలోనే ఇక్కడ కేతు ఉన్నారు ఇక్కడ లగ్నంలో శని ఉన్నారు ఇక్కడ నుంచి మనం లెక్కలు వేసుకుంటాము మామూలుగా లగ్నంలో కేతు ఉంటే కంపల్సరీగా రాహు వచ్చి ఏడవ స్థానంలో ఉండాలి అది ఉన్నారు అయితే ఇక్కడ రాహు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు వస్తున్నటువంటి వారి చేసుకున్నటువంటి వారితో వివాహము అనేది సెటిల్మెంట్ కాదు మామూలు D9 చార్ట్ లో కూడాను కేతు లగ్నంలో ఉంటే రాహు వచ్చి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు అక్కడే మనం చెప్పేస్తాం ఏమిటంటే వీరి వివాహ జీవితం అంతగా బాగుండదు వీరికి మొదటి వివాహం పెద్దగా సక్సెస్ కాదని కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి వీళ్ళు ఇంకా సూక్ష్మంగా చూడాలి కాబట్టి మన D27 స్టార్ట్ వేసి వీళ్ళకి జీవితంలో కవల పిల్లలు కాబట్టి D27 అనేది యాక్టివేట్ అవుతూ వర్తిస్తుంది కాబట్టి కేతువు రాహుల మధ్యలో ఉన్నారు కాబట్టి వివాహ జీవితం అంతగా బాగుండదు అలాంటప్పుడు వీరికి ఏ విధమైనటువంటి వివాహ జీవితాన్ని మనం ఇవ్వాలి అనేది DNA ఆస్ట్రాలజీ చెప్తుంది ఇక్కడ చూడండి శని లగ్నంలో ఉండి ఇక్కడ ఏడవ భావంలో గురువు ఉన్నారు ఏడవ భావంలో 1-7 గురువు కాంబినేషన్ అయితే అక్కడ రెండు అంతకంటే ఎక్కువ వివాహాలను కూడా క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం జాతకంలో సరే అంతవరకు బాగానే ఉంది అయితే ఈ అమ్మాయికి లేదా ఇద్దరు అమ్మాయికి రెండవ వివాహ ప్రాప్తి ఏమైనా ఉందా అనేది మనం చూసినప్పుడు రెండవ వివాహ ప్రాప్తికి మనం ఒక ఫార్ములా చెప్పినాం అదేంటంటే 1-7-12 కాంబినేషన్ 1-7 కేతు కాంబినేషన్ ఇది చూడండి 1 లగ్నము లగ్నాధిపతి ఎక్కడున్నారు 9th లో ఉన్నారు లగ్నాధిపతి 9th లో ఉన్నారు 1-9 కాంబినేషన్ 1-9 కాంబినేషన్ 7th లార్డ్ ఎవరు బుధుడు 4th లో ఉన్నారు ఓకే సక్సెస్ గా ఉంది అయితే ఇక్కడ చూడండి 7th లో ఎవరున్నారు 7th లో ఎవరున్నారు కేతు ఉన్నారు అప్పుడు 1-7 కేతు కాంబినేషన్ ఈజీగా ఏర్పడిపోయింది కాబట్టి రెండో వివాహం ఉంది అదే విధంగా ఇక్కడ ఇది ఒకే ఇద్దరికి ఒకేలాగే రెండో వివాహాన్ని లేదా రెండు అంతకంటే ఎక్కువ వివాహాన్ని చూపిస్తా ఉంది
ఒకవేళ ఈ విజయం ఇక్కడికి వెళ్తే డి నైన్ చార్ట్ లో డి 27 చార్ట్ లో చూస్తే లగ్నంలోనే కేతు ఉన్నారు, లగ్నంలోనే కేతు ఉన్నారు. మరియు సెవెంత్ లార్డ్ ఎవరు? కుజుడు. సెవెంత్ లార్డ్ కుజుడు అవడం జరిగింది. కుజుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఈ లగ్నానికి 11వ భావంలో ఉన్నారు. కాబట్టి 11వ భావంలో కుజుడు ఉండి మళ్ళీ కుజకర్మని ఇవ్వడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మొదటి వివాహం ఫెయిల్ అవ్వడము, సెకండ్ వివాహానికి వెళ్ళడానికి కూడా అవకాశాలు కలుగుతాయి. కానీ రెండవ వివాహం చేసుకోవడానికి ఇష్టపడకుండా పోవచ్చు, అది వాళ్ళ ఆప్షన్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లగ్నంలోనే శని ఉండడము, లగ్నం 1-7 గురు కాంబినేషన్ రావడము, ఇక్కడ 1-7 కేతు కాంబినేషన్ రావడం జరిగింది. ఇక్కడ కూడా అలాగే జరిగింది, ఇక్కడ అలా జరిగింది. కాబట్టి ఈ వివాహానికి మునిపే ఇలాంటి కవల పిల్లలు కావచ్చు, మామూలుగా ఐడెంటికల్ ట్విన్స్ కావచ్చు, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ కావచ్చు, లేదా ఒకరే పుట్టుండొచ్చు, ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇలాంటి అనేక విషయాలని మనం ఏం చేస్తామంటే ఈ చార్ట్ ద్వారా చూపిస్తాం. అంతేగాని కవలలు పుట్టినారనే ఉద్దేశంతో వాళ్ళకి టైం అనేది ఒకటిగా ఉంది కదా అనుకోవద్దు. ఇప్పుడు చూడండి టైం ఎంత వేరియేషన్ వచ్చిందో. ఎలాగా ఈ అమ్మాయి తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు కరెక్ట్ గా లగ్నము ధనుర్లగ్నం అయింది, పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదములోనే ఉంది, ఒక్క సెకండ్ లోనే ఈమె ఇంకొక పాదంలోకి వెళ్ళిపోతుంది. ఏ పాదంలోకి? పూర్వాషాఢ 3లోకి వెళ్తుంది. ఆ 3వ పాదం అంటే 3:09:45 నుంచి ఇక్కడ 3:23:28 వరకు కూడాను ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ గా ఆ ప్రపంచం అంతా కూడాను ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే ఎవరికి ఆహ్వానం పలుకుతుందంటే మగ సంతానానికి మాత్రమే ఆహ్వానం పలుకుతుంది. అప్పుడు ఏం చేసాం మనం? దాన్ని కరెక్ట్ చేసాం. నేను అనేక వీడియోల్లో చెప్తుంటాను ఏమని అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీరేం చేస్తారంటే మీకు ఒకవేళ ఎవరైనా సమయం కరెక్ట్ గా మీ తాతగారు కావచ్చు, మీ పండితులు కావచ్చు, లేదా డాక్టర్ ముందరే నిలబడుకొని టైం పీస్ పెట్టుకొని సెకండ్స్ తో పాటు మీరు క్యాల్కులేషన్ చేసి రాసుకున్నా గానీ ఒకసారి డిఎన్ఏ ఆస్ట్రాలజీని కలవండి. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నారు మన ప్రపంచము. టైం గాని కరెక్ట్ గా లేకపోతే మనకు వచ్చే భాగస్వామి మారిపోతారు, మనకు వచ్చే విద్య మారిపోతుంది, మనకు వచ్చే ఉద్యోగం మారిపోతుంది, మన ఇచ్చే అన్ని విషయాలు ప్రత్యేక విషయాలు మారిపోతాయి, డిగ్రీసే మారిపోతాయి. ఒక సెకండ్ కాలంలో కూడా రెప్పపాటు కాలంలో కూడాను అక్కడ ఎన్నో మిరాకిల్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరైనా గాని వారు పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్తూనే ఉంటాను. అది కొంతమంది గమనించి చేసుకుంటున్నారు చాలా మంది డిఎన్ ఆస్ట్రాలజీ దగ్గర. మిగిలిన ఆస్ట్రాలజీలో చేసి కూడా మా దగ్గర తెచ్చినప్పుడు అక్కడ కూడా మళ్ళీ డిఫరెన్స్ వస్తా ఉంది, లేదంటే మేము పలానా దీని ప్రకారం చేసిన సిస్టమ్ ప్రకారం అంటే కూడాను అది కూడా ఫెయిల్ అవుతా ఉంది. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మాత్రము 100% అక్యురేట్ గా కనెక్ట్ అవుతా ఉంది. ఈ విధంగా కవలలో అమ్మాయిలు కావచ్చు, కవలలో అబ్బాయిలు కావచ్చు, వారి టైం అనేది రెక్టిఫికేషన్ చేసుకుని చాలా మందికి నేను మొదటి చెప్పాను ఎవరెవరికి కవల పిల్లలు పుడతారు, కవలలు పుట్టడానికి లేదా టెస్ట్ ట్యూబ్ బేబీస్ కొంతమంది మనం ఏం చేస్తామంటే సెరోగసీ సిస్టమ్ ద్వారా గానీ ఐయుఐ సిస్టమ్ ద్వారా గానీ ఐవీఎఫ్ సిస్టమ్ ద్వారా గానీ బిడ్డలు పుట్టేటప్పుడు ఎక్కువగా ఈ రాహుకర్మ బుధకర్మ కనెక్టివిటీ ద్వారానే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ గానీ ఈ సెరోగసీ సిస్టమ్ ద్వారా పుడుతున్నారు. కాబట్టి ఎక్కువ మంది కవలలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఐడెంటికల్ ట్విన్స్ ఎక్కువగా పుడుతున్నారు. మగపిల్లలుగా పుడితే మగపిల్లలుగాను, ఆడపిల్లలుగా పుడితే ఆడపిల్లలుగా పుడుతున్నారు. రేర్ కేసు ఆడ మగ పుడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క టైం రెక్టిఫికేషన్ సూక్ష్మంలో ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇద్దరు కవలలు తీసుకున్నప్పుడు వాళ్ళ D9 చార్ట్ పనికిరాదు, D27 చార్ట్ వివాహ సమయంలో పనిచేస్తుంది. అక్కడ ఏముంది? దీంతో కంపాటిబిలిటీగా మనము ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, వీళ్ళు ప్రాప్త నక్షత్రాలు ఏంటి, వివాహ ప్రాప్తానికి ఎలా పనిచేస్తాయి, వారి ఉద్యోగానికి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా డీప్ గా వెళ్ళాలంటే D91 చార్ట్ ని కూడా చూడాల్సి ఉంటుంది. వాటిని అవసరమైనప్పుడు చూడాలి కానీ ప్రతిసారి అవసరం లేదు. ఇక్కడ మనకి అన్ని విషయాలు ఒక 90% వచ్చేస్తాయి. ఇంకా మనకి దీనిలో కానీ మ్యాచ్ కాకపోతే అప్పుడు D89 చార్ట్ కానీ D91 చార్ట్ కానీ చూడాల్సినటువంటి అవసరము. కవల పిల్లల విషయంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది, మిగిలిన వాటికి అవసరం లేదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి అనేక అంశాలని మనం బోర్డు ద్వారా తెలియజేస్తున్నాము, దీన్ని మీరు ఆస్వాదిస్తారని కూడాను నేను భావిస్తున్నానండి. శుభం.